ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చంద్రబాబుకు పేటెంట్ ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వసతి కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. దక్షిణాదిలో ఇప్పటికే 3 రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఏపీలో కూడా కార్యరూపంలోకి తీసుకురావడానికి జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులను ఇప్పటికే పురమాయించినట్లుగా, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ప్రభుత్వం మీద పడగల భారం గురించి అంచనాలు తయారు చేయాలని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే మహిళా సమాజానికి మేలు చేసే ఈ నిర్ణయానికి జగన్ సర్కార్ రావడం పట్ల తెలుగుదేశం వర్గాలు అసహనానికి గురవుతున్నాయి, ఓర్వలేకపోతున్నాయి. తమ పార్టీ నాయకుడి ప్రకటన చూసి జగన్ ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం కల్పించడం అనే మాట చంద్రబాబు నాయుడు ఈ ఏడాది మేలో జరిగిన మహానాడులో వెల్లడించిన మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన మాట నిజం. ఇటీవల యువగళం ముగింపు సభలో కూడా ఆయన ఈ మాట అన్నారు. అంత మాత్రాన మహిళలకు ఉచిత ప్రయాణంపై తమకే పేటెంట్ ఉంటుందని చంద్రబాబు నాయుడు మరియు పచ్చ మీడియా అనుకుంటే అలాగా? ఎందుకంటే అది ఆయన బుర్రలో పుట్టిన ఆలోచన ఎంతమాత్రమూ కాదు. పొరుగునే ఉన్న తమిళనాడులోనూ కర్ణాటకలో కూడా చాలా సక్సెస్ఫుల్గా అమలవుతూనే ఉంది. అక్కడ నుంచి కాపీ కొట్టి మాత్రమే చంద్రబాబు నాయుడు మహానాడు మినీ మేనిఫెస్టోలో ఆ మాట చేర్చారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకోవడం వింతేమీ కాదు. జగన్ ప్రభుత్వం ప్రారంభించిన అనేకానేక పథకాలను ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా వచ్చి అధ్యయనం చేసి వెళ్ళి తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఏర్పాటును తమ రాష్ట్ర మహిళలకు కూడా అందించాలని జగన్ అనుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని ముందే అమలు చేయడానికి జగన్ తహతహలాడుతున్నట్లుగా పచ్చ మీడియా కారుకోతలు కూస్తోంది. జగన్ కాపీ కొట్టినట్లుగా చెబుతోంది. కాపీ నిజమే కావచ్చు, కానీ చంద్రబాబును చూసి కాపీ కొట్టారని అనుకుంటే ఎలా? అది ఇతర రాష్ట్రాల్లోని పథకం కదా అనేది ప్రజల సందేహం. ఇలా భుజాలు తడుముకుని కాపీ కొట్టి ముందే అమలు చేయడం చంద్రబాబు అలవాటు. జగన్ తన పాదయాత్రలో వృద్ధాప్య పెన్షన్లను 2000 చేస్తానంటే ఎన్నికలు సమీపించాక చంద్రబాబు భయపడి పెన్షన్ను 2000 చేసేశారు. అయితే జగన్ తాను అధికారంలోకి వచ్చాక 3000 చేస్తానని ప్రకటించి కార్యరూపంలో పెట్టారు. అలా ప్రత్యర్థి హామీలకు భయపడే తన అలవాటునే చంద్రబాబు జగన్కు పొలమాలని అనుకుంటున్నారు.